Hi guys, this is Rahul. మీరు చూస్తున్న రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సిన చాలా ఉంది, నేర్చుకోవాల్సిన మిగిలి ఉంది. డోంట్ వెరీ, రాజు సి హియర్ అగైన్ అండి. వెల్కమ్ టు ద నేమ్డ్ రియాక్షన్ సిరీస్ 1. ఈ నేమ్డ్ రియాక్షన్ సిరీస్ 1లో 10 నేమ్డ్ రియాక్షన్స్ విత్ ఇట్స్ అప్లికేషన్స్, లైక్ ప్రీవియస్ బిట్స్ కానీ ఈవెన్ ఆబ్జెక్ట్ బిట్స్ కానీ చెప్పుకుంటున్నాం. ఇలా 10 రియాక్షన్స్, 10 నేమ్డ్ రియాక్షన్స్ అయిపోయిన తర్వాత టోటల్ 20 వీడియోస్ అయిపోయిన తర్వాత నేమ్డ్ రియాక్షన్ సిరీస్ 1 కంప్లీట్ చేద్దాం. దాని తర్వాత ఏమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పాలి అని చెప్పాలనుకుంటున్నాను. మీకు ఎవరికేమో కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఇట్స్ రిలేటెడ్ టు ఏపీసెట్, సిఎస్ఐఆర్ నెట్, లైక్ దిస్ ఓకే, ఐఐటి జామ్, అలాంటి ఏమైనా వాటికి సంబంధించినవి మాత్రమే, లైక్ ఐఐటి, జేఈఈ, నీట్ కూడా టాపిక్స్ ఏమైనా కావాలనుకుంటే మెసేజ్ చేస్తే ఈ నేమ్డ్ రియాక్షన్ సిరీస్ 1 అయిపోయిన తర్వాత మాత్రమే నేను దాని మీద వీడియో చేస్తాను సార్. అంతేగాని ఇవి డిస్కంటిన్యూ చేసి నేను చేయదలుచుకోవట్లేదు. ఎందుకంటే మనం ఒక ప్యాటర్న్లో వెళ్తున్నాం అనమాట. కంప్లీట్ టాపిక్ అయిపోయిన వరకు, దాని యొక్క ప్రీవియస్ బిట్స్ అయిపోయిన వరకు దాన్ని క్లోజ్ చేయట్లేదు. మీరు చూసినట్లయితే నా ప్లేలిస్ట్లో ఉంటుంది కంప్లీట్ ఏపీ సెట్ సిరీస్ అనేసి నేను పెట్టాను సార్. అవుట్ ఆఫ్ 55 వీడియోస్ వరకు వచ్చాయి, మీరు చూడండి. విత్ టాపిక్స్ విత్ ప్రీవియస్ బిట్స్ అన్ని కలిపి పెట్టిన ఎపిసెట్ సిరీస్ అని కార్డ్లో అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. అదేవిధంగా ఇండివిజువల్ టాపిక్స్ కూడా ఉన్నాయి. ఓకే, లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఈరోజు నేమ్ రియాక్షన్ వచ్చేసి బిన్ జాయింట్ కండెన్సేషన్. ఓకేనా, అగైన్ మన కాన్సెప్ట్ మెకానిజం ప్రీవియస్ బిట్స్ అంతే, దాట్స్ ఇట్. ఓకే, కమింగ్ టు ద బిన్ జాయింట్ కండెన్సేషన్ చూడండి సార్. ఏంటి డెఫినేషన్ వచ్చేసరికి, థియరీ పర్పస్లో డెఫినేషన్ రాస్తాం కదా, ఏంటి డెఫినేషన్? The condensation of aromatic aldehydes in presence of cyanide ion, in presence of cyanide ion to form benzoin is known as benzoin condensation. Okay, it is simple. Okay, mechanism vachesariki same, cyanide ion is the good nucleophilic acid. గుడ్ న్యూక్లియోఫైల్ అయినప్పుడు ఎలక్ట్రోఫైల్ని ఎత్తుక్కుంటుంది కదా. ఎలక్ట్రోఫైల్ అనేది ఎక్కడ జనరేట్ అవుతుంది సార్? ఇక్కడ కార్బన్ కాంపౌండ్ దగ్గర ఉన్నటువంటి కార్బన్ కాంపౌండ్ని జనరేట్ చేసి ఈ సిఎన్ మైనస్ అనేది రియాక్ట్ అయినట్లయితే, సారీ రెండు వచ్చింది కాదు, మామూలుగా రాశాను. ఓకే, ఇక్కడ చూడండి సార్, CHCN-O-. ఓకే సార్, ఓకేనండి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే వెరీ అన్స్టేబుల్ డ్యూ టు ద టూ కార్బానియన్స్ సరౌండింగ్ టు ద టూ బెంజాయిన్ రింగ్స్. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ హెచ్ ప్లస్ అనేది ఓ మైనస్ దగ్గరికి ట్రాన్స్ఫర్ అయినట్లయితే టు ఫామ్ ద స్టెబిలైజ్డ్ కార్బానియన్ CH- and OH and CN-. This is the benzyl carbanion. It is stabilized by resonance. కదండి, ఇప్పుడు స్టెబిలైజ్ సంవాట్ స్టెబిలైజ్ అయింది కదా సార్, వెన్ కంపేర్ టు దిస్ కాంపౌండ్. ఓకేనండి, ఈ స్టెప్ మర్చిపోకూడదు. హైడ్రోజన్ షిఫ్ట్స్ ఫ్రమ్ ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యింది. ఎలా షిఫ్ట్ అయింది? హెచ్ ప్లస్గా షిఫ్ట్ అయ్యింది. కాబట్టి ఇక్కడ జనరేట్ ద కార్బానియన్. ఓకే, ఈ కార్బానియన్ అనేది ఇట్స్ అ స్టేబుల్ కార్బానియన్ బికాస్ ఆఫ్ దిస్ రెసొనెన్స్ ఆఫ్ బెంజీన్ రింగ్. ఓకే, స్టేబుల్ కాబట్టి ఇప్పుడు మన దగ్గర కార్బానియన్ ఉంది. అగైన్ కార్బానియన్ ఉంది కాబట్టి, సారీ CN- రాసేస్తున్నానండి, అగైన్ కార్బానియన్ ఉంది కాబట్టి ఏమవుతుంది సార్ మనకి ఇక్కడ మళ్ళీ టూ మోడ్స్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్ తీసుకున్నట్లయితే, ఆరోమేటిక్ కార్బన్ కాంపౌండ్ తీసుకున్నట్లయితే జనరేట్ ద అగైన్ ఎలక్ట్రోఫైల్ హియర్ లైక్ దిస్ అండ్ దిస్ కార్బానియా రియాక్ట్ లైక్ దిస్. దేర్ ఫోర్ పి చూడండి, జాగ్రత్తగా రాయండి. అక్కడ ఏముంది సార్ చూడండి, ఇక్కడి నుంచి రాద్దాం, CO- అండ్ హెచ్. ఓకే, ఇప్పుడు చూడండి ఎక్కడ యాడ్ అయింది, CH. ఓకే, CHOH. ఓకే, CHOH అండ్
ఫినైల్ రింగ్ వేసిస్తే ఇక్కడ సిఎన్ రాసేద్దాం. ఉంది సిఎన్ అండ్ దెన్ హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ అయిపోయింది కదా, మళ్ళీ ఎలా రాసేస్తాం చెప్పాలి కదండి బాబు. ఓకే ఓహెచ్ అండ్ సిఎన్ అగైన్ ఇక్కడ బెంజీన్ రింగ్. ఓకే దిస్ ఇస్ ఓకేనండి. కమింగ్ టు ద దిస్ వన్, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది. ఓకే ఇక్కడ అగైన్ మళ్ళీ హైడ్రోజన్ షిఫ్ట్ హెచ్ ప్లస్ షిఫ్ట్ అవుతుంది సార్ అక్కడికి. ఇలా ఇక్కడ ఏర్పడితే వచ్చే కాంపౌండ్ చూడండి సార్, ఇక్కడ రాస్తాను సేమ్ యాసిటీస్ రాద్దాం. ఏమారింది మనకి అక్కడ ఉన్నటువంటి హెచ్ అనేది ఇక్కడికి వచ్చి ఓహెచ్ అయింది, ఇక్కడేమో ఓ మైనస్ ఉంటుంది, ఇక్కడేమో సిఎన్, ఇక్కడేమో అగైన్ బెంజీన్ రింగ్. ఓకే ఇక్కడ ఏమవుతుందంటే బెస్ట్ సిఎన్ మైనస్ అనేది స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్గా యాక్ట్ చేస్తుంది అండ్ దెన్ బెస్ట్ లీవింగ్ గ్రూప్, బెస్ట్ లీవింగ్ గ్రూప్. ఓకే ఈజ్ ఏ గుడ్ న్యూక్లియోఫైల్ అండ్ గుడ్ లీవింగ్ గ్రూప్. ఓకే గుడ్ న్యూక్లియోఫైల్ అండ్ గుడ్ లీవింగ్ గ్రూప్. ఓకే అప్పుడు ఏమవుతుంది సార్ ఇలా సైనైడ్ అనేది బయటకు వచ్చేస్తారు సార్. అప్పుడు ఏమవుతుంది సార్ ఇక్కడ CHOH CHOH ఓకే C డబల్ బాండ్ O PH రింగ్ ఫినైల్ రింగ్. దిస్ ఈస్ ద బెంజాయిన్, దిస్ ఈస్ ద బెంజాయిన్. వచ్చింది కదా సార్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఏమి ఉండదు. ఓకే హైడ్రోజన్ షిఫ్ట్ దగ్గర మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసి సరిపోతుంది. ఇక్కడ ఎందుకు హైడ్రోజన్ షిఫ్ట్ ఇక్కడ నుంచి షిఫ్ట్ అయ్యిందంటే ఈ లివింగ్ గ్రూప్ని లీవ్ చేయడానికి అనమాట. ఓకే దిస్ ఈస్ ద యాక్టెస్ ఏ బోత్ న్యూక్లియోఫిల్ అండ్ బోత్ గుడ్ లీవింగ్ గ్రూప్ కాబట్టి రియాక్షన్ కంటిన్యూ అవ్వడానికి ఇక్కడ హైడ్రోజన్ షిఫ్ట్స్ అనేవి జరుగుతాయి. ఇక్కడ ఎందుకు హైడ్రోజన్ షిఫ్ట్ జరిగింది, టు జనరేట్ ద కార్బన్ అండ్ వెటర్ ద అనదర్ కార్బన్ కాంపౌండ్ అనమాట. ఓకే ఇలా రియాక్షన్ షిఫ్ట్ రియాక్షన్ గోత్రూ అవ్వడానికి రేట్ ఆఫ్ రియాక్షన్ పెంచడానికి ఇక్కడ జరిగేది ఏంటి, హైడ్రోజన్ షిఫ్ట్ అనేది ఇలా జరుగుతున్నట్లయితే వచ్చే కాంపౌండ్ మనకి బెంజాయిన్ రియాక్షన్. ఓకేనండి దిస్ ఈజ్ అబౌట్ మెకానిజం. ఓకే మనం నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకొని తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో ప్రీవియస్ బిట్స్ చెక్ చేద్దాం. ఓకేనా, మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చేయండి సార్. ఓకే సార్, ఈ రెండు క్వశ్చన్స్ చాలా వెరీ ఇంపార్టెంట్, రేర్గా రెగ్యులర్గా అడుగుతున్నాడు చూసారా, మ్యాక్సిమం ప్రీవియస్ బిట్లో వచ్చింది. ఓకే దిస్ ఈజ్ యువర్ ఫేవరెట్ టెస్ట్ యువర్ క్వశ్చన్స్. ఓకే నెక్స్ట్ వీడియోలో I will reveal the trick and total mechanisms. Okay, if you have anybody interest then do it anamata. Okay, intakana mundu manu chinna limitations unnai sir ikkada benzoin conditions lo limitations vachesi cheppandi sir enti limitation vachesi em ostha sir. First of all vachesi it is not for aliphatic aldehydes. Aliphatic aldehydes lo manaki benzoin anedi erpadadu, adi manaku telusu. Aliphatic erpadanga benzoin raavalante kachithanga aromatic undali kada sir, ante enti pH CHO ఉండాలి అనమాట, ఖచ్చితంగా ఫెనైల్ రింగ్ ఉండాలి బెంజాయిన్ రావాలంటే. ఓకే ఇంకొక లిమిటేషన్ కండిషన్ ఏంటంటే దిస్ హ్యావ్ దిస్ బెంజాల్డిహైడ్ హ్యావింగ్ ఇఫ్ స్ట్రాంగ్ డొనేటింగ్ గ్రూప్స్ ఆర్ స్ట్రాంగ్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ స్ట్రాంగ్ డొనేటింగ్ గ్రూప్స్ ఆర్ స్ట్రాంగ్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఈ రెండు ఉన్నప్పుడు దిస్ ఈజ్ అన్ఫేవరబుల్ ఫర్ ద దిస్ బెంజాయిన్ కండిషన్స్. ఎందుకు అన్ఫేవరబుల్ అంటున్నామంటే ఏమన్నాము, ఇఫ్ బెంజాల్డిహైడ్ హ్యావింగ్ స్ట్రాంగ్ డొనేటింగ్ గ్రూప్స్ ఇన్ పారాపొజిషన్, ఇన్ పారాపొజిషన్ ఎక్కడైనా పారాపొజిషన్లో ఉన్న విత్ డ్రాయింగ్ ఉన్నా సరే స్ట్రాంగ్ డొనేటింగ్ గ్రూప్ ఉన్నా సరే దిస్ ఈజ్ అన్ఫేవరబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ బెంజాయిన్. ఓకే ఏం చూద్దాం, ఒక డొనేటివ్ గ్రూప్ వేసి చూద్దాం సార్ ఏమవుతుందంటే, ఇఫ్ ఫినైల్ బెంజాయిడ్ హ్యావింగ్ స్ట్రాంగ్ డొనేటింగ్ గ్రూప్ లైక్ దిస్. ఓకే సెకండరీ ఏమేం అనుకుంటే ఇలా ఏదైనా డొనేటింగ్ గ్రూప్ ఉన్నదనుకుంటే ఏమవుతుంది సార్, ఇక్కడ లోన్ పేరు ఇలా జరిగి ఇలా జరిగి ఇక్కడ ఉన్నటువంటి సి డబల్ బాండ్ ఓ అనేది ఇలా మైగ్రేట్ అవుతుంది కదా కాంజుగేషన్లో ఇన్వాల్వ్ అయ్యి. అప్పుడు ఏమవుతుంది సార్ ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఏం ఫామ్ అవుతుంది ఇలా కదా, డబల్ బాండ్ సి ఓ మైనస్ హెచ్ అండ్ డబల్ బాండ్ ఎన్ సిహెచ్ త్రీ
This is about unfavorable condition for the attacking of the nucleophile of strong nucleophile. Okay, attack avadaniki ekkada kuda strong electrophile generate avadaniki chance ledhu. Ippudu if benzaldehyde having any strong donating group. Okay, as always, as inkokati kuda undi em cheptunnam, if benzaldehyde having strong withdrawing group also. Strong withdrawing ఉన్నప్పుడు కూడా ఈ బెంజాయిన్ ఫామ్ అవడానికి ఛాన్స్ లేదన్నమాట. అప్పుడు ఏమవుతది, స్ట్రాంగ్ విత్డ్రాయింగ్ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్స్ అని కూడా తన వైపు లాక్కుండా ఇక్కడ ఏమి డొనేటింగ్ గ్రూప్స్ అని తన వైపు వెళ్ళినప్పుడు కూడా దెర్ ఈజ్ నో ఎలక్ట్రోఫైల్ ఫర్ ద అటాకింగ్ ఆఫ్ ద అవర్ సిలియన్ మైనస్ సైనైడ్ అయాన్. ఓకే, ఇక్కడ కూడా అంతే ఏమవుతుంది, ఇక్కడ ఏమవుతుంది సరిగ్గా ఇక్కడ ఇలా జరిగితే ఓకే ఈ డెవలప్మెంట్ విత్ డ్రైవ్ కదా కంప్లీట్గా ఇటు పక్క ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా డొనేట్ అవుతాయి సార్. ఇలా ఇలా జస్ట్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ జాగ్రత్తగా రాయలేదు నేను, అడ్డదిడ్డంగా రాశాను. ఎక్కడికి వచ్చినట్లయితే ఇది, ఎక్కడికి వచ్చినట్లయితే ఇది, ఇలా ఇప్పుడు ఈ ఫామ్ అయ్యేది ఏంటి చూడండి, జాగ్రత్తగా చూడండి, చూస్తే సరిపోతుంది. సి డబుల్ బాండ్ ఓ ప్లస్ కదా. నెక్స్ట్ ఇది కూడా అన్స్టేబుల్. ఓకే, డబల్ బాండ్ ఎన్ ఓ మైనస్ అండ్ ప్లస్, దెర్ ఈస్ నో ఎలక్ట్రోఫైల్ ఫర్ ద అటాకింగ్ ఆఫ్ ద అవర్ సిఎన్ మైనస్ ఏఎన్. దిస్ ఈస్ ఆల్సో అన్ఫేవరబుల్ కండిషన్ ఫర్ ద బెంజాయిన్ కండిషన్. అప్పుడు ఏం రెండు కండిషన్స్ ఏంటి సార్, వెరీ ఇంపార్టెంట్ కండిషన్స్. ఏంటిది రెండు లిమిటేషన్స్ ఏంటి, ఇఫ్ బెంజాలిన్ హ్యావింగ్ స్ట్రాంగ్ ఎలక్ట్రో డొనేటింగ్ గ్రూప్ ఆర్ స్ట్రాంగ్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఎట్ ద పారా పొజిషన్, దెన్ దట్ బెంజాలిన్స్ హ్యావింగ్ అన్ఫేవరబుల్ ఫర్ ద బెంజాయిన్ ఫార్మేషన్. ఓకేనా, ఒకవేళ బెంజాలిహైడ్ అనేది స్ట్రాంగ్ డొనేటింగ్ గ్రూప్స్ కలిగి ఉన్నా, స్ట్రాంగ్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ కలిగి ఉన్నా, బెంజాయిన్ ఫామ్ చేయడానికి అన్ఫేవరబుల్. ఎందుకంటే చూడండి, రెసొనెన్స్ ఫామ్ రాశాను నీట్గా. ఓకే, జాగ్రత్త కదా, జస్ట్ చిన్న చిన్న లిమిటేషన్స్ మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి. ఇలాంటి అప్లికేషన్ ఇచ్చినప్పుడు మనం దాని మీద కొంచెం అవగాహన ఉండాలన్నమాట. ఓకేనా, అన్ఫేవరబుల్ కండిషన్ ఇస్తాడు, దేర్ ఇస్ నో రియాక్షన్ ఆప్షన్లో వస్తుంది కదా, ఇలాంటి కండిషన్స్నే వస్తాయి అన్నమాట. సో మనం లిమిటేషన్స్ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నేను మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను లిమిటేషన్స్ ఏమైనా ఉంటే. ఓకే, ఈ రెండు క్వశ్చన్స్ మీరు జాగ్రత్తగా ట్రై చేయండి. నేను నెక్స్ట్ ప్రీవియస్ బిట్స్ ఆబ్జెక్ట్ బిట్స్ చెప్పినప్పుడు మ్యాక్సిమం కవర్ చేద్దాం. ఇవి చెప్తూ ఇంకేమైనా ఎక్స్ట్రా ప్రీవియస్ బిట్స్ అండ్ ఆబ్జెక్ట్ బిట్స్ ఉన్నాయేమో కవర్ చేద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ రాజు సైనింగ్ ఆఫ్.